సత్యదేవ్ తండ్రి పుట్టినరోజుకి గరికిపాటి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అక్కడ మంచాన పడ్డ సత్యదేవ్ తల్లిని చూస్తారు. కానీ ఆమెడ అనారోగ్యానికి కారణం కోడల మిత్రేనని ఎవరికి అనుమానం కలగదు. ఈ నిజం తెలిసిన వంట మనిషిని కొడుకు కేసు అడ్డం పెట్టుకుని మిత్ర బెదిరిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు తనకి సేవలు చేసిందని తులసిని ఎమి అమ్మ అని పిలుస్తుంది. నేనిక నుండి అమ్మ అనే పిలుస్తానని కూడా చెప్తుంది. తులసికి మనసులో ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎమి తనని అమ్మ అని పిలిచిందని తులసి రాయితో చెప్తుంది. రాయి కూడా అది విని సంతోషపడతాడు. ఊరికి తిరిగి వచ్చిన నందు బయటకు వచ్చాడన్న కబురు తెలిసిన చంద్ర నందుని నేరుగా కలుస్తాడు. ఇక తనకి మునుపట్లాగా గుండాగిరి లేదని, అదే ఉంటే నువ్వుప్పుడు ప్రాణాలతో ఉండేవాడివి కాదని నందుని బెదిరిస్తాడు చంద్ర. తులసి పుట్టినరోజుని సర్ప్రైజ్గా జరుపుకుంటారు. ఇక నుంచి రాయికి భారీగా బ్రతకాలనుకుంటున్నానని తులసి రాయితో చెప్తుంది. ఇద్దర్లో ప్రేమాయణం మొదలవుతుంది. చంద్ర రాత్రి ఎవరితోనో మాట్లాడటం హేమలత వింటుంది. అది మానసీ తండ్రి గురించేనేమో అన్న అనుమానాన్ని హేమలత మానసీ ముందు బయటపెడుతుంది. తర్వాత కాల్ హిస్టరీ తీస్తాను. మానసీ అతని ఫోన్ నంబర్ డీటెయిల్స్ నాకు వాట్సప్ చేయండి. చేస్తాను. సరే, ఆలస్యం చేయొద్దు, ఇప్పుడే చేయండి. ఓకే. మరి ఎప్పుడు అతను ఫోన్లో మాట్లాడుతుంటే హేమలత విన్నారు? కాసేపటి ముందు. ఓకే మానసి, మీరు నాకు డీటెయిల్స్ పంపండి. ఓకే, నేను కాల్ హిస్టరీ తీస్తాను. సరే. చంద్ర మాట్లాడింది నాన్న గురించి అయి ఉంటుందా? హేమత కూడా అదే చెప్పారు. ఏది ఏమైనా చంద్ర ఎవరితో మాట్లాడాడో తెలుసుకోవటానికి నేను రాయ్ని డీటెయిల్స్ తీయమని అడిగాను. అప్పుడే తెలుస్తుంది ఎవరికి ఎక్కడికి ఫోన్ చేశాడో అని. నాన్న చంద్ర కస్టడీలోనే ఉన్నారన్న విషయంలో అనుమానమే లేదు. లేకపోతే ఎప్పుడు నాన్న ఊరికి వచ్చేసేవారు. నాన్న మనకు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేని పరిస్థితుల్లో చంద్ర అతని మనుషులు నాన్నని ఎక్కడో దాచిపెట్టారు. అది ఎక్కడ అన్నదే నాకు తెలియాలి. అందుకే చంద్రకి వచ్చే ఒక్క ఫోన్ కాల్ తీసుకోమని నేను రాయితో చెప్పాను. ముఖ్యంగా నిన్న రాత్రి వచ్చిన ఫోన్ కాల్. రాయ్ కాల్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయి, స్పీకర్లో పెడతాను. హలో, ఏమైంది రాయ్ విషయం? చంద్రకి వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడి నుంచో మీకు తెలిసిందా? నేను చంద్ర కాల్ హిస్టరీ తీసి చూశాను. అందులో అనుమానం వచ్చేలా నాకేది కనిపించలేదు. పోతే నిన్న రాత్రి మీరు చెప్పిన టైంకి చంద్ర ఫోన్కి వచ్చిన కాల్ వాట్సాప్ కాల్ అయి ఉండాలి. అదే అయితే అది కనుక్కోవడం కష్టం. చంద్ర మనం అనుకున్నట్టుగా కాదు. వాడికి తెలుసు, నెంబర్ ట్రేస్ చేస్తే కరుణాకర్ అంకుల్ని కనుక్కోవడం పోలీసులకి చాలా తేలికైపోతుందని. అందుకే అతను వాట్సాప్ కాల్స్ చేస్తున్నాడు. అయినా అతని ఫోన్ కాల్స్ నేను మానిటర్ చేస్తూనే ఉంటాను. అనుమానించదగ్గ విధంగా ఎవరైనా చంద్రాన్ని కలవడానికి వస్తే ఆ నిమిషమే మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి. సరే. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ నాన్న ముఖ్యమంత్రి, ఒకప్పుడు స్నేహితులు. ఆయన తలుచుకుంటే మీ నాన్నను ఒకవేళ కనిపెట్టడం కుదురుతుందేమో. అది మాత్రమే కాదు, నీ డివోర్స్ వెంటనే రావడానికి ఆయన తలుచుకుంటే వీలవుతుంది. అదేం వద్దమ్మా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా జరిగితే, నాన్న ఒకవేళ చంద్ర కస్టడీలో లేకపోతే
అది నాన్నకి ఇంకా ఇబ్బంది అవుతుంది. పేపర్లో మీడియాలో నాన్న ఫోటోలు వచ్చాయంటే ఇక నాన్న బయటికి కూడా రాలేరు. బహుశా ఊళ్ళో వాళ్ళని ఫేస్ చేయలేక నాన్న ఎక్కడో దూరంగా ఉండుంటే. అందుకని నాన్న కనిపెట్టే విషయం గురించి ప్రస్తుతం మనం ఎవరికీ చెప్పొద్దు. కానీ మనం అక్క డివోర్స్ విషయం త్వరగా చేయగలుగుతారేమో మనం ఆయన అడగొచ్చు. సహాయం కోరి వెళ్లే వారిని కాదని తిరిగి పంపించే మనిషి కారు మన ముఖ్యమంత్రి. అందుకని మనం ఎలాగైనా ఆయన్ని ఒకసారి కలవాలి. ఏదైనా చేయగలిగితే ఆయన చేయకుండా ఉండరు. చంద్ర కస్టడీలో నాన్న ఉంటే అదతని నోటితోనే చెప్పించటం రాయి తలుచుకుంటే చాలు. డివోర్స్ అవ్వాలని చెప్పే రాయ్ వెయిట్ చేస్తున్నారు. దానికి ముందు అతన్ని జైలుకి పంపిస్తే బహుశా డివోర్స్ ఇంకా ఆలస్యమవుతుంది. తులసి చెప్పేది నిజమేనమ్మా. సరే వెళ్ళి సీఎం గారిని కలుద్దాం. నమస్కారం, కూర్చోండి. నమస్కారం సార్. హలో, నేను నా అభిప్రాయం ఏమిటో పార్టీ మీటింగ్లోనే చెప్పేశాను. అందుకని చెప్పిన మాటని నేను వెనక్కి తీసుకోవాలని ఎప్పటికీ అనుకోవటం లేదు. నేను చీఫ్ మినిస్టర్గా ఈ రాష్ట్రానికి ఉన్నంతకాలం నాకు ఇక్కడ ప్రజల పట్ల కొన్ని బాధ్యతలుంటాయి. వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం వల్లే నేనిప్పుడు ఈ సీట్లో ఉన్నాను. ఒక రాజకీయ నాయకుడంటే ప్రజలతో పాటు ఏ పనికైనా నిలబడే వ్యక్తిగా ఉండాలి. అంతేకాని సొంత పార్టీలో నాయకుల కోసం ప్రవర్తించే పావుగా ఉండకూడదు. నేను అలా చేయలేను. సొంత పార్టీలో వాళ్ళు ఎవరైనా సరే అన్యాయంగా నడుచుకుంటే అది తప్పని వేలెత్తి చూపించగల గుండె ధైర్యం నాకుంది. అక్కడ నేను ఎవరినీ పట్టించుకోను. ప్రజలకిచ్చే వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నించకుండా తమ జేబులు నింపుకోవాలన్న ఉద్దేశంతో పాలన చేసే కొంతమంది మంత్రుల్ని మీరు చూసుంటారు. కానీ నన్ను మీరు వాళ్ళలా అనుకోవద్దు. సారీ, కొంచెం బిజీగా ఉన్నాను. మిమ్మల్ని మీ చిన్నప్పుడు చూశాను. ఎన్నోసార్లు నేను మీ ఇంటికి వచ్చాను. మీరు తులసి ఎవరు? నేనే. తను మా అక్క మానసి. ఓ, నాకు ఫోన్ చేసింది నువ్వే కదా? ఆ, అవును. నేను కరుణ ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం. తర్వాత కరుణ రాజకీయాలు వద్దనుకుని బిజినెస్లోకి వెళ్ళిపోయాడు. మానసి పెళ్లికి పిలవడం కోసం తిరువనంతపురం వచ్చినప్పుడు నేను కరుణని ఆఖరిసారి చూశాను. కానీ పెళ్లికి రావడం నాకు కుదరలేదు. నేను ఆ టైంలో ఢిల్లీలో ఉన్నాను. తర్వాత 1-2 సార్లు కరుణకి ఫోన్ చేశాను, కానీ దొరకలేదు. నాన్న ఇప్పుడు ఊళ్ళో లేరు సార్. ఓహో, అలాగా. కరుణ ఇప్పుడు ఎక్కడున్నాడు? అది మాకు సరిగ్గా తెలియదు సార్. ఊళ్ళో నుండి వెళ్ళిపోయేంత సమస్య కరుణకేమొచ్చింది? అది నాన్న బిజినెస్ మధ్యలో డల్ అయ్యింది. అదే సమయంలో మా బస్సు ఒకదానికి యాక్సిడెంట్ అయింది. అందులో 6 చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో నాన్నకి చనిపోయిన వారి కుటుంబాలకి కొన్ని ఇష్యూస్ వచ్చాయి.
ఆ విషయంగా నాన్న ఊళ్ళో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓ అలా జరిగిందా? కానీ అందుకు ఊళ్ళో నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఏదేమైనా మనం దానికి పరిష్కారం చూసుండేవాళ్ళం. చర్చలు జరిపితే పరిష్కరించలేని సమస్యలు ఏమీ లేవు. ఆ సమయంలో కరుణ నాకు ఫోన్ చేస్తే బాగుండేది. పర్లేదు, మనం చూద్దాం. కరుణను తిరిగి ఊళ్ళోకి తిరిగి తీసుకురావడం గురించి ఆలోచిద్దాం. పోతే మేమిప్పుడు వచ్చింది మీతో ఇంకో విషయం మాట్లాడాలని. ఏంటి? అది అక్క పెళ్లి తర్వాత తన హస్బెండ్తో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. కలిసి బ్రతకడం కష్టమనిపించిన కారణాల వల్ల అక్క అతని మీద డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసింది. చిన్న చిన్న సమస్యలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అవన్నీ మాట్లాడి సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మాట్లాడి సాల్వ్ చేసుకునే సమస్యలు కావసరవి, ఈ మధ్య వచ్చినవి. నా హస్బెండ్గా వచ్చిన అతని స్వభావం నేను ఊహించిన దానికన్నా వేరేగా ఉంది. నన్ను చంపడానికి కూడా వెనకాడని మనిషిని అర్థమైన తర్వాత ఆ బంధం వద్దనుకోవటమే మంచిది కదసా. అందుకే నేను అతని నుంచి డివోర్స్ కావాలని అడుగుతున్నాను. కలిసి బ్రతకడం కుదరదనిపిస్తే డివోర్స్ గురించి ఆలోచించడమే మంచిది. ఎంతోమంది ఆడపిల్లలు ఏదీ బయటికి చెప్పుకోకుండా మనసులో దాచుకోవడం వల్లే మన దేశంలో ఈ మధ్యకాలంలో వివాహితులైన ఆడపిల్లల సంఖ్య బాగా పెరిగిపోతుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంతైనా మంచిదే. భర్త వేధింపుల్ని భరిస్తూ జీవితాన్ని వెళ్లదీసేది కాదు భార్య. వదిలించుకోవాల్సిన వాటిని మొదట్లోనే వదిలించుకోవాలి. చిన్న సమస్య ఉంది సార్. డివోర్స్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుందేమో అన్నట్టుగా అంటున్నారు. సార్ మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరేమో. అలా చేస్తే మాకు పెద్ద సాయంగా ఉంటుంది. నేను చూస్తాను, ఏదైనా చేయగలనేమో. సరే సార్. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఈ విషయంలో మీకు నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. వెళ్ళండి. సార్. సీఎంతో అంత పెద్ద పరిచయం ఉంటే ఎప్పుడో మీ నాన్నగారిని కనిపెట్టే విషయంలో ఆయన సహాయం తీసుకొని ఉండాల్సింది. పోలీస్ కేసు అయ్యి అదో పెద్ద విషయం కాకూడదని ఇంతకాలం ఆలోచన చేయలేదు నేను. ఇప్పుడందరూ అనుకుంటున్నారు ఆ రోజు ఆ బస్ యాక్సిడెంట్కి సంబంధించి నాన్న ఊళ్ళో నుంచి వెళ్ళిపోయారు అని. అదిప్పుడు అలాగా ఉండనివ్వాలనుకున్నా. ఆ చంద్రని పట్టుకుని రెండు తగిలిస్తే మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పేస్తాడు. ఇంకా విషయంలో మీరు ఆలస్యం చేస్తే బహుశా విషయం చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. రాయ్ కూడా మాతో అదే చెప్పారు. కానీ నా డివోర్స్ చేతికి రావాలని రాయ్ కూడా ఓపిక పడుతున్నారు. డివోర్స్ వచ్చిన తర్వాత చంద్ర జీవితం జైలు పాలవచ్చాం. ఆ విషయంలో ఎలాంటి అనుమానమే లేదు. నాకు నా కుటుంబానికి అతను చేసిన వాటికి శిక్ష అతను అనుభవించడం చూడకుండా నా మనసు చల్లారదు. ఈ డివోర్స్ విషయాన్ని సీఎంతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు? ఆయన డివోర్స్ వెంటనే రావటానికి ఏదైనా వీలవుతుందేమో చూస్తానని చెప్పారు. ఇకపోతే కోర్టు విషయం కాబట్టి ఆయన కొంచెం మాకు సహాయం చేయటానికి కొన్ని పరిమితులుంటాయి కదా. అయినా ఏదైనా చేయగలిగితే చేస్తాను అని ఆయన మాకైతే మాటిచ్చారు. నాకిప్పుడు నాకు డివోర్స్ రావటం కన్నా ముఖ్యం నాన్నని మళ్ళీ ఊరికి తీసుకురావటం మాత్రమే. మీకు తెలుసు కదా
అందుకే చంద్రతో ఎన్ని సమస్యల్ని చూసి కూడా నేను కటార్ ఇంటికి వెళ్ళాను అని. ఏమైనా అక్కడికి వెళ్ళబట్టి మీ నాన్నగారు చంద్ర కస్టడీలోనే ఉన్నారని అర్థమైంది కదా. కానీ ఇంకా ఎందులోనూ ఒక స్పష్టత రాలేదు కదా లాయర్ గారు. అతను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడాడు, అది నాన్న గురించేనా అని ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పటికీ అదో అనుమానం మాత్రమే. ఇంకా కొన్ని ఆధారాలు దొరికితేనే ఆ విషయంలో ఏదైనా సరిగ్గా చెప్పగలుగుతాం. అయినా చంద్ర కదలికల్ని గమనించి తీరాలి. అతనికి వచ్చే ఫోన్ కాల్స్ని రాయ్ తలుచుకుంటే ట్రేస్ చేయగలడు. అలా గాని చేస్తే మీ నాన్నగారిని కనిపెట్టే పని ఈజీగా అవుతుందని నా మనసు కనిపిస్తోంది. సందేహాస్పదంగా కటారి చంద్రకు వచ్చే కాల్స్ అన్ని కూడా వాట్సాప్ కాల్స్. ఓ, అందుకే వచ్చే కాల్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయన్నది రాయ్కి కూడా అయోమయంగానే ఉంది. మీరు టెన్షన్ పడకండి, మనకేదో దారి కనిపించకుండా పోదు. నాకు అటువంటి ఆశ ఉంది. కానీ కటారి చంద్ర కదలికలు మనకు అర్థమయ్యాయని తెలిస్తే నాన్నని అతని వెన చేస్తాడేమో అని ఇప్పుడు నా భయం. అలాంటి భయమే వద్దు, అలాంటిదేమీ జరగదు. దానికి ముందే మీ నాన్నగారిని మీరు కనిపెట్టేయగలరు. కానీ మీరు కటారి ఇంటికి వెళ్ళింది మీ నాన్నగారి ఆచూకీ తెలుసుకునే ఉద్దేశంతోనే అని ఎప్పటికీ కూడా చంద్రకు తెలియకూడదు. ఏం చేసినా జాగ్రత్తగా చేయాలి. ఇకపోతే డివోర్స్ వచ్చిన తర్వాత మీరు కటారి ఇంటిలో ఉండటం మంచిది కాదు. దానికి ముందే మీ నాన్నగారి వివరాలు చంద్ర నుండి రాబట్టగలిగితే మంచిదనిపిస్తోంది. అవును, అదే నా ప్రయత్నం కూడా. అమ్మ బాధని చూస్తుంటే డివోర్స్ రాకపోయినా పర్వాలేదు, కానీ నాన్నెక్కడున్నా కనిపెట్టాలన్న ఆలోచన మాత్రమే ఇప్పుడు నా మనసులో ఉంది. కొంచెం బిజీయే. ఏంటి? లేదు, ఏం లేదు. మీరు మీసాలు కొరగండి. ఇప్పుడల్లా అవ్వదు, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పి వెళ్ళు. ఒక 25,000 ఉంటాయా చేతిలో? నీకెందుకు అంత డబ్బు? ఒక అర్జెంటు అవసరం వచ్చింది, మీరిస్తే చాలా పెద్ద ఉపకారం. రే, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడానికి నేను ఏటీఎం మిషన్ ఏం కాదు. నీకు తెలుసుగా, నేను ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నాను. పోనీ 10-5 అయితే ఇస్తాను. అంతేగాని నువ్వు అడిగే 25,000 ఇప్పుడు నా చేతిలో లేదు. దీనికన్నా ఏదైనా బెంగాలీ వాడి దగ్గర పనిచేస్తే నయ్యం. అయితే పోరా, నాకది చాలా సంతోషం. కానీ నీలాంటి బుర్ర బొత్తిగా లేనోడిని వాళ్ళు మాత్రం పనిలో పెట్టుకోరు. అడగమంటావా? ఏంటో? అదే, నాకు పరిచయం ఉన్న ఒకరిద్దరు కాంట్రాక్టర్స్ ఉన్నారు, కావాలంటే నీ గురించి వాళ్ళతో చెప్తాను. ఇలా మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి బాస్. డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, నన్ను పనికి పొమ్మని మాత్రం చెప్పొద్దు. అయితే నోరెళ్ళ పెట్టి ఆకాశం ఒక చూస్తూ ఉండు, డబ్బులు ఆకాశం నుండి ఊడిపడతాయి. నేను పోతున్నా. ఎన్ని బాసు అని పిలుస్తున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి? ఒళ్ళు కదలకుండా ఎలా డబ్బు సంపాదించాలి? డబ్బు అవసరం చాలా ఉంది, ఏం చెయ్యాలి? ఐడియా, దీన్ని తీసుకెళ్ళి అమ్ముకుంటే కుదరదు, చాలా బరువుంది, డబ్బు కావాలి.
తీసుకో, తిరిగి ఇవ్వతులే. నిజమా?